జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న గారు రెడ్డి గారు హత్యకి ముద్దాయిల్ని పట్టుకోలేదు అంటాడు అసలు అంటే నాకు అర్థం కాంది అంటే మోడీ గారి మీద అమిత్ షా గారి మీద కడుపులో బాగా దెబ్బదేగులు ఉన్నాయి ఏంటి మనకు అసలు నాకు అర్థం కాదు వివేకానంద రెడ్డి గారు కేసు ఉన్నప్పుడు ఎన్నాళ్ళ నుంచి దాదాపు సంవత్సర కాలం నుంచి సిబిఐ కదా చూస్తున్నది రెడ్డి గారు అమ్మ ఎల్లి తిట్టింది ఎవరిని ఢిల్లీ వెళ్ళిందుకు వెళ్ళింది ఆవిడ సిబిఐ ఆఫీస్ వాళ్ళని తిడితే అంటాడు జగన్ అసలు కేసు చూసేదేమో మోడీ గారైతే అమిత్ షా గారు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సిబిఐ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి మాట్లాడటంలో అంటే ఎంత కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నాం ఎవడో రాసిస్తే ఏది మాట్లాడమంటే అది మాట్లాడటం ఇది ఎంత అన్యాయం సినిమాలో మాట్లాడితే తప్పులేదు ఆహా ఊహ అని మేము కూడా వెళ్ళేస్తాం సినిమా బాగుంటే కనుక స్క్రీన్ ప్లే గిన్ ప్లే అంతా బాగుంటే మేము కూడా వచ్చి సినిమా చూసి వెళ్ళేస్తాం కానీ ఏంటి దుర్మార్గం ఇది ఎవడో రాసిస్తే ఎవడో ప్యాకేజ్ ఇస్తే ఎవడికో కాల్షీట్ ఇచ్చి ఇంత అక్రమంగా అన్యాయంగా మాట్లాడటం ఇదేనా విఘ్నత తమ రజ్ఞాతివాసి మాత్రమే అనుకున్నాం అజ్ఞానవాసి అని కూడా మనకి ఇవాళ అర్థం అవుతుంది నేను తిరుపతి మీటింగ్ బట్టి అజ్ఞానవాసి కాకపోతే ఏంటిది కేసు సిబిఐ దర్యాప్తు చేస్తాంటే మీరు తిట్టాల్సింది ఎవరిని కేంద్ర ప్రభుత్వాన్ని కదా మీ పక్కన ఉన్నటువంటి బీజేపీ ప్రెసిడెంట్ని ఇంకోడు ఉన్నాడు వచ్చాడు తిరుపతి నుంచి మంట పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు చేయలేడు ఆయన సునీల్ చౌదరి గారా ఏదో ఉందా ఆయన దియోదర్ గారా అంటే ఆయన పేరేంటి సుజనా చౌదరి గారితో రోజు తిరిగి తిరిగి ఆయన బ్యాగులు మోసి మోసి ఈయన కూడా చదురామనుకుంటున్నాం మేము మరి అర్ధర అక్రమ సంబంధం ఏంటో తెలియదు సుజనా చౌదరి గారికినో ఈ సునీల్ గారికి ఆయన చెంచాగిరి చేస్తూ ఇక్కడ నోటికి వచ్చింది మాట్లాడతాడు ఆయన మరి ఆళ్ళ కదా నువ్వు తిట్టాల్సింది పక్కన ఆ పెట్టుకుని బాబు ఇట్లా రెడ్డి గారు మర్డర్ మీరు సంవత్సరం నుంచి ఏమి చేయట్లేదు సిబిఐ ముద్దాయిని పట్టుకోమని చెప్పి చెప్పాలి కదా వివేకానరెడ్డి గారు మరణించింది ఎప్పుడు మార్చి సుమారుగా మార్చి పదిహేనో తారీఖు ఎప్పుడు అనుకుంటారు నాకు గుర్తున్నంతవరకు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానందరెడ్డి గారు హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మే ముప్పై తారీఖున ముఖ్యమంత్రికి రాష్ట్రానికి ప్రమాణ స్వీకారం చేస్తే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు మీ పార్ట్నర్ మీ సహవాసగాడు మీ పార్ట్నర్ మీ శ్రేయోభిలాషి లేదా వారి శ్రేయోభిలాషి అయిన మీరు మీ ప్రభుత్వం నువ్వు ఓటడికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఐదేళ్ళు వాళ్ళ మీద ఏగ వాళ్ళకుండా కాపాడినటువంటి పవన్ కళ్యాణ్ పవన్ నాయుడు కాపాడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రెడ్డి గారి హత్య మొత్తం ఎఫ్ఐఆర్ కట్టడం విచారణ చేయటం అక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు చేయటం తెలుగుదేశం నాయకులు దాంట్లో హత్య ఉందని చెప్పని అందరూ నమ్మినా కూడా పాత్ర ఉందని నమ్మినా కూడా వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేయకుండా ఉంటాం ఇవన్నీ జరిగింది ఎప్పుడు నీ ప్రభుత్వంలో పవన్ నాయుడు ప్రభుత్వంలో కాదా పవన్ నాయుడు స్పాన్సర్ చేసి మోసిన ప్రభుత్వంలో కాదా ఇదంతా జరిగింది ఇవాళ ఇంత పచ్చి మోసంగా దగాగా దుర్మార్గంగా మాట్లాడటం ఇవాళ కడప అంతా కూడా ఆ జంపింగ్ జపాన్ రెడ్డి గారు ఒక ఆయన నాడు ఆయన్ని డాస్ మీద పెట్టుకుని వివేకానంద రెడ్డి గారి హత్యకి ఆయనకు సంబంధం ఉన్న ఊరు వాడ కోడైకి వస్తే అతను పక్కన పెట్టుకుని అవాకులు చవాలు ప పవన్ నాయుడు గారు మాట్లాడతారు ఆయన మాట్లాడతాడు వైసీపీకి నేతలకి నేనంటే భయం అవును పవన్ నాయుడు గారు నువ్వంటే బాగా భయం బాగా భయం మొత్తం అంతా ఒళ్ళంతా స్థాయి చేతులకి కాళ్ళకి తాగితలు కట్టించుకుంటున్నాం భయపడిపోయి సొల్లు మాటలు చంద్రబాబు నాయుడుతో తిరిగి తిరిగి సొల్లు కబుర్లు ఎక్కువైపోయినాయి మీకు కూడా పవన్ నాయుడు గారు ఎవరు నిన్ను చూసి భయపడేది ఎవరు అసలు దేనికి భయపడాలి ఏం ఓడబొడి చేస్తామని భయపడాలి దేనికి అసలు నీలో ఒక నిబద్ధత ఉందా ఒక నిజాయితీ ఉందా ప్రజాసేవ పట్ల నీకు ఒక నిబద్ధత అంటే నియమాలు ఉన్నాయా ఒక కమిట్మెంట్ ఉందా ప్రజాసేవ పట్ల ఏముంది ఎన్నికలు వచ్చినప్పుడు మాములుగా వర్షాకాలంలో వానలు వచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడల్లా పవన్ నాయుడు దేశం మీద పడతాడని ఎవరికి తెలియదు ఇక్కడ ప్రజలకి ఎన్నికలు వస్తే తప్పితే ఏ రోజన్నా ప్రజలు గుర్తు వస్తారా ఏదోటి మేము ఒక పిచ్చి కాపులు పిచ్చి బలిజలు ఉన్నామని చెప్పి మమ్మల్ని వాడుకుంటాక తప్పితే ఏంటి అసలు ఎప్పుడన్నా కాపులు కష్టం వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడేవా బలిజలకు కష్టం వచ్చినప్పుడు ఎప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడేవా ఇవాళ దుర్మార్గంగా తిరుపతి వచ్చి బలిజ కులస్తుల గురించి మాట్లాడతాను ఏ ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుర్మార్గాలు కానీ కాపుల్ని బీసీలో చేస్తానని ద్రోహం చేస్తే అక్రమంగా తప్పుడు కేసులు కడితే రైళ్ళు తగలబెట్టారని చెప్పని బస్సులు తగలబెట్టారని అక్రమంగా అన్యాయంగా కేసులు కడితే ఏమైపోయింది మీ నోరు నీ పార్ట్నరే కదా స్పెషల్ ఫ్లైట్లో నువ్వు కాంనాని శ్రీనివాసను అడ్డం పెట్టుకుని వచ్చి వస్తావు కదా వచ్చి కామినేన్ శ్రీనివాస్ నువ్వు కలిసి వెళ్ళి చంద్రబాబుని ఎందుకు అడగలేదు కాపుల మీద కేసులు ఏంటి అన్యాయంగా కడతమేంటి రైలు తగిలి పెడతాకి కాపులకి సంబంధం ఏంటని అడిగావా ఇవాళ ఓట్లు వచ్చినప్పుడల్లా కులం గుర్తుకు వస్తుంది ఆ రోజు ఏమున్నావు అసలు ఎవరికి రిజర్వేషన్ లేదు రిజర్వేషన్ అడిగే వాళ్ళని తన్నాలని చెప్పి మాట్లాడావు కాపులు రిజర్వేషన్ అడుగుతున్నారు కదా అంటే బెంగళూరులో షూటింగ్లో ఉండి షూటింగ్లో నుంచి గబగబా బయటకు వచ్చి వెంటనే మాట్లాడేసి మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయారు షూటింగ్లోకి వెళ్ళిపోయారు అంటే అవసరం ఉంటే కులం కావాలి దేనికోసం పోనీ నీకేమన్నా ఓటు అడుగుతున్నావా నీ గాజు గ్లాస్కి అడుగుతున్నావా అడగవు ఎందుకని తిరుపతిలో ఎక్కువ ఉన్నారు గబాన్ గ్లాసుకి ఓటేసేస్తే చంద్రబాబు నాయుడు మూడో స్థానానికి వెళ్ళిపోతే మన గుండె ఆగిపోద్ది చంద్రబాబుకి ఏమన్నా నష్టం జరిగితే మనకు గుండె ఆగిపోద్ది పొడి చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు చేయరు మీరు ఉత్తరాది పాసిపోయిన లడ్డులు ఇచ్చారు కదా ఎందుకు ఆ ఉత్తరాది వాళ్ళకి చేస్తున్నారు ఇప్పుడు మీరు మీ నోటితో అని అన్నారు కదా మోడీ గారిని ఎన్ని తిట్టారు మీరు అట్లాగంటే ఎర్ర చందనం రేషన్ డోర్ డెలివరీ ఆంధ్రలో అందుతుందో లేదు కానీ ఎర్ర చందనం మాత్రం డోర్ డెలివరీ చైనాలో అందుతుందని ఆంధ్ర రాష్ట్రంలోని ఎర్ర చందనం చైనాలోకి డోర్ డెలివరీ జరుగుతుంది అంటే కనుక ఎవరెవరికి వాటాలు ఉండాలి మీ లెక్క ప్రకారం పేరు నానికి వాటా ఉండాలి మీరెవరైతే మీ గురువు గారు మీ తండ్రులు లేకపోతే ఏం చెప్తున్నారు కదా అమిత్ షా గారికి వాటా ఉండాలి సరిహద్దు దాటిస్తాకి రాజ్నాథ్ సింగ్ గారికి వాటా ఉండాలి మోడీ గారికి వాటా ఉండాలి మరి నా పేరు నానికి అమిత్ షా గారికి రాజ్నాథ్ సింగ్కి మోడీకి వాటా లేకుండా ఎర్ర చందన దొంగలో చైనాలో డోర్ డెలివరీ ఎలా జరుగుతాయి చైనా అధ్యక్షుడు కూడా కావాలిగా అంటే ఇప్పుడు పేరు నాని అమిత్ షా రాజ్నాథ్ సింగ్ మోడీ చైనా అధ్యక్షుడు మా అందరికీ వాటాలు లేకుండా డోర్ డెలివరీ చైనాలో జరుగుద్దా ఆంధ్ర సరిహద్దు దాటి ఇన్ని రాష్ట్రాలు దాటి చైనాలోకి డోర్ డెలివరీ చేయగలుగుతుందంటే మరి మోడీ గారితో రోజు వెళ్ళి అక్కడే మనం వంగి నమస్కారం పెడుతున్నాం కదా ఏమండి పేరు నాన్నతో కలిసి దొంగల వ్యాపారం చేయడం తప్పు అండి అని మోడీ గారికి అమిత్ షా గారికి రాజ్నాథ్ సింగ్కి చెప్పాలి కదా నీ పక్కన ఉన్న ఆ సునీల్ చౌదరి ఎవరు ఉన్నాడు కదా సునీ చౌదరితో అక్రమ సంబంధం కలిగినటువంటి సంబంధాలు కాదు అక్రమ సంబంధమే అతను సునీల్ ఎవరో ఆ సునీల్తో చెప్పాలి కదా అరే తప్పురా మన వాళ్ళకి చెప్పురా పైకి వెళ్ళి ఈ దొంగల వ్యాపారం చేయకూడదు డోర్ డెలివరీ అని చెప్పాలి కదా దానికి నోరు రాదు భయం